నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరన్నమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఒక 1 ఇయర్ బ్యాక్ స్వాతి అండ్ నరేష్ నన్ను కలవడం జరిగింది. సో వీళ్ళు పెళ్ళయి 2 ఇయర్స్ అయ్యింది. పెళ్ళైన మొదటి నెల నుంచే వీళ్ళిద్దరికి విపరీతమైన కొట్లాట్లు. సో స్వాతి 2-3 సార్లు పుట్టింటికి వెళ్ళిపోవడం, మళ్ళీ నరేష్ వెళ్ళి అడుక్కొని తెచ్చుకోవడం. సో ఇక్కడ ఏమంటే నరేష్కి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. స్వాతికి ఏమంటే ఒక మాట అంటే పడేది కాదు. ఇద్దరు కూడా ఎంప్లాయీసే, సాఫ్ట్వేర్సే, మంచిగా అర్న్ చేస్తున్నారు, అండర్స్టాండింగ్ లేదు. సో నాకు నా దగ్గరికి స్వాతిని, నరేష్ని, నరేష్ వాళ్ళ పేరెంట్స్ తీసుకొని రావడం జరిగింది. సార్ వీళ్ళకి పెళ్ళి చేసాము, బాగుంటారు అనుకున్నాము, కానీ ఇద్దరికి పడ్డం లేదు. సో ఇంకా సంతానం కలగలేదు, వీళ్ళు హ్యాపీగా ఉండరు. స్వాతి ఎస్ అంటే నరేష్ నో అంటాడు, నరేష్ నో అంటే స్వాతి ఎస్ అంటుంది. అసలు ప్రాబ్లం ఏంటి, వీళ్ళ మిస్అండర్స్టాండింగ్కి రీజన్ ఏంటి? జాతకాలు చూసే పెళ్ళి చేశాము, అన్ని పొంతనాలు బాగున్నాయన్నారు. సో ఇక్కడ ఏమంటే న్యూమరాలజీ వైజ్ కంపాటిబిలిటీ ఉంటేనే మ్యారేజ్కి వెళ్ళాలండి. ఈ నరేష్ అనే పేరులో 6 అక్షరాలకి 21, 6 అంటే శుక్రుడు, 21 అంటే 3 దేవతల గురువు జూపిటర్, 6 అంటే వీనస్. సో నరేష్లో 6, 3 అంటే అతనే దేవుడు, అతనే రాక్షసుడు. స్వాతిలో వచ్చేసి మనకు 18 నంబర్ అండ్ 16 నంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. సో లెటర్ ఎస్తో ఉండే వాళ్ళు హైలీ సెన్సిటివ్గా ఉంటారు, మంచి మనసు ఉంటుంది, బట్ వాళ్ళని కేర్గా చూసుకుంటేనే బాగుంటారు. సో ఇక్కడ ఏమంటే డబ్బు గురించి కాదు, రిలేషన్స్ ఎంత ప్రేమ చూపిస్తే అంత ప్రేమ చూపించేది స్వాతి. ఇక్కడ స్వాతిలో రాంగ్ నెంబర్స్ ఏమున్నాయి, నరేష్లో రాంగ్ నెంబర్స్ ఏమున్నాయి, మనం కరెక్ట్ ఇచ్చినాక వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 11 మంత్స్కి ఎంత బాగున్నారు, ఎంత బాగా కలిసిపోయారు. ఫస్ట్ నరేష్, నరేష్లో 5, 1, 2, 5, 3, 5, 8, 13, 15, 16, 21 అక్షరాలు 6, సంఖ్యాబలం 21. సో నరేష్లో 6-3 ఎఫెక్ట్. ఈ 6-3 ఎఫెక్ట్ ఉంటే డబ్బు ఎంత సంపాదించినా నిలబడదు, డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి నంబర్స్ ఉన్నవాళ్ళు, సలీం సినిమా కూడా 6 అక్షరాలకు 21, విజయవాడ అనూష ఎంఐ గొంతు కోసారు, వాళ్ళ అమ్మ నాన్న డ్రైవర్, వాళ్ళ ఆటో డ్రైవర్, ఇవో స్కిల్డ్, 6-3. సో ఇలా 6-3 ఎక్కడొచ్చినా కూడా జీవితం, ఆరోగ్యం, కాపురం ధ్వంసం అవుతాయి. సో కమింగ్ టు పైథాగరస్ సిస్టమ్, 5, 1, 9, 5, 1, 8, టోటల్ 29 నంబర్. 29 అంటే 2 చంద్రుడు చిన్నది, 9 కుజుడు పెద్దది, తూకంలో లేని జీవితం. ఈ 29 ఉంటే ఒక కష్టం పోతుంటే ఒక కష్టం వస్తుంటుంది. సో లైఫ్ విల్ బీ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి క్లియర్ చేసే లోపల ఇంకోటి వచ్చేదే 29. ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ నో గ్రోత్, నో గుడ్ రిలేషన్స్. సో నరేష్లో 6, 3 అండ్ 29 2 రాంగ్ నంబర్స్ ఉన్నాయి. సో మీరు కూడా మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇక్కడ నేను 2 వాట్సాప్ నంబర్లు ఇచ్చాను, 9996-0003179121-68553. సో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్ పెడితే మీ పేరు ఎలా ఉందో మీకు రిప్లై ఇస్తాను. సో కమింగ్ టు స్వాతి,
3, 6, 1, 4, 5, 1 9, 10, 14, 19, 20 ట్వంటీలో 2 ఓవల్స్ పోతే 18. ఈ 18ని ఫ్యామిలీ క్వారల్ నంబర్, టెన్షన్ నంబర్, డైవర్స్ నంబర్, కోర్ట్ కేసెస్ నంబర్, లిటిగేషన్ నంబర్ అంటారు. ఎందుకంటే 1 సూర్యుడు, 8 శనిశ్వరుడు, 1కి 8 పడదు కాబట్టి పర్సనల్ లైఫ్ని పాడు చేసేదే 18. సో స్వాతిలో 18 నంబర్ రావడం ఒక డిఫెక్ట్. సో స్వాతిలో చాల్డిన్ సిస్టంలో 18 నంబర్ డిఫెక్ట్ ఉంది, పైథాగరస్లో 16 నంబర్ డిఫెక్ట్ ఉంది. 18 ఇస్ ప్రాబ్లమ్ ఇన్ పర్సనల్ లైఫ్, భర్తతో ఇబ్బందులు. 16 అంటే ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. సో నరేష్లో 6, 3, 29 డిఫెక్ట్స్ ఉన్నాయి. సో ఈ నరేష్లో కానీ స్వాతిలో కానీ 100% కరెక్షన్స్ ఉన్నాయి. సో మీ లైఫ్లో కూడా భార్యాభర్తలతో ఇబ్బందులున్నా, మనస్పర్ధలున్నా, మీ పేరులో రాంగ్ నంబరే కారణం. సో ఎవరు కూడా ఊకే కొట్టుకోరు, ఊకే అరుచుకోరు. ఏ రిలేషన్లోన్నా ఇబ్బందులు వస్తున్నాయి, ఏది మాట్లాడినా కొట్లాట్లు వస్తున్నాయంటే పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టు. అలాంటి వారు వాళ్ళ పేరుని చెక్ చేయించుకొని రాంగ్ నంబర్స్ ఉన్నాయని తెలిస్తే వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో నా అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఆదివారం మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5వ ఫ్లోర్లో ఉంటాను. ఫర్ మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటాను. లేదు ఆన్లైన్లో తీసుకోవాలంటే ఈరోజు మీరు ఫీజు కట్టారంటే వితిన్ 24 అవర్స్ మీకు మీ న్యూమరాలజీ షీట్, మీ లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్, హౌ టు సైన్ యాజ్ పర్ గ్రఫాలజీ, ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీ పేరులో బలం తెలుసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. మన పేరులో మంచి నంబర్స్ ఉంటే లైఫ్ చాలా బాగుంటుందండి. ఒక్క రాంగ్ నంబర్ ఉన్న దాని ప్రభావం ఉంటుంది. 12 ఉంటే రివర్స్ లైఫ్ ఉంటుంది, అంటే జీవితం ముందుకెళ్ళి ఒక్కసారిగా తలకిందులైపోతుంది. 13ని మృత్యు నంబరు, హెల్త్ పాడవుతుంది, వెల్త్ పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. 16 ఇస్ ఏ నంబర్ ఆఫ్ ఫాలింగ్ డౌన్, పడిపోవడం డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. 18ని డైవర్స్ నంబర్ అంటాం. 19 ఇస్ ఎ నంబర్ ఆఫ్ అర్లీ డెత్, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం. 27 ఆల్సో ఇస్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్ అండ్ సూసైడ్. 31 or 13 ఆర్ సేమ్. 33 అనేది ఇతరులకు ఉపయోగపడేవాళ్ళు, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. సో ఈ నంబర్స్ లేకుండా ఉంటే మనం ధన్యులం. ఈ నంబర్స్, ఏ నంబర్ ఉన్నా కూడా మీ పేరులో కరెక్షన్ చాలా చాలా అవసరం. రాంగ్ నంబర్స్ ఉంటే ఏమవుతాయిలే అని మాత్రం అనుకోకండి సార్. ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317 9966000317 సెకండ్ 9121685513 9121685513 9133789199 9133789199 8 6 88 15 77 77 8 6 88 06 88 88 సో దీస్ ఆర్ ది నంబర్స్. ఈ నంబర్స్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది.
మీ పేరు బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఎంత తొందరగా వీలై తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోండి. ఇది వన్ టైం ఫీ ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ లైఫ్ టైమ్ హ్యాపీనెస్. సో మీరు ఒకవేళ నేరుగా రాలేకపోతే ఆన్లైన్లో తీసుకున్నా మీరు నా పక్కనే ఉన్నట్టు భావించి మీకు బెస్ట్ కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో న్యూ బార్న్ బేబీస్కి అయితే డైరెక్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. న్యూ బార్న్ బేబీస్కి ఈ పేరు అనుకుందాము దయచేసి పెట్టకండి. న్యూ బార్న్ బేబీస్ పేరు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని, మోర్ దెన్ 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీ బిడ్డ పుట్టిన డేట్ ప్రకారం పేరు ఏ నెంబర్లో పెట్టాలి, ఎన్ని లెటర్స్లో పెట్టాలి, నాన్నగారు ఒక రీసెర్చ్ చేశారు, ఆ రీసెర్చ్ బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 100% మనం ఏ బిడ్డకైతే పేరు పెడుతున్నామో లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. సో మీరు కంపెనీస్ పెట్టబోతున్నా, ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ ఇస్ న్యూమరాలజీ, పవర్ ఆఫ్ న్యూమరాలజీ, స్టార్టెడ్ బై మై ఫాదర్ నెహ్రూ. సో ఇది నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా నాన్నగారి నుంచి కంటిన్యూ చేస్తున్నాను, మోర్ దెన్ 20+ ఇయర్స్గా. సో నా అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.